అమరావతిలో పేదలకు ఇచ్చే ఇంటి స్థలాలను శ్మశానంతో పోల్చడం చంద్రబాబుకు సరికాదని ఏపీ సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ పులి సునీల్ కుమార్ అన్నారు. కడప జిల్లా బద్వేల్ వైసీపీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చంద్రబాబు కులహంకారపు మాటలు మాట్లాడడం సరికాదన్నారు. పేదలను కించపరిస్తే రాబోయే కాలంలో దళితులు, ముస్లిం మైనారిటీలు, బడుగు బలహీన వర్గాల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. పేదలకు చంద్రబాబు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ వైసీపీ మున్సిపల్ కన్వీనర్ యథారెడ్డి తదితరులు పాల్గొన్నారు. బద్వేల్ తాలూకాలో రేపు నెలలో జరిగేటువంటి అసైన్మెంట్ కమిటీలో దళితులకు కూడా స్థానం కల్పించి దళిత సమస్యలు అందులో వివరించడానికి మాకు అవకాశం కల్పించాలని ఈరోజు బద్వేల్ రెవెన్యూ డివిజన్ అధికారి వారికి మెమోరాండం ఇవ్వడం దళిత సంఘాలుగా మేము ఆయనతో వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఎందుకంటే బద్వేల్ సమస్య, బద్వేల్ తాలూకాలో దళితుల సమస్యలు, భూ సమస్యలు అయితేనేమి, ఇళ్ల సమస్యలు అయితేనేమి, అనేక పెండింగ్లు ఉన్నాయి. కాబట్టి ఈ సమస్యలను మేము అక్కడ ప్రస్తావించడానికి దళితులకు కూడా రిజిస్టర్డ్ సొసైటీలకు అవకాశం కల్పించి మా ద్వారా దళిత సమస్య తీర్చడానికి మీరు కృషి చేయాలని చెప్పేసి ఆయనకు మేము స్వయంగా మెమోరాండం ఇచ్చాం. ఆయన స్పందిస్తూ ఈ విషయం నా పరిధి లేదు, మేము కలెక్టర్ దిశపై అనుమతి తీసుకొని ఏదైనా అవకాశం ఇచ్చి మీకు కల్పిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ముఖ్యంగా బద్వేల్ తాలూకాలో జరిగినటువంటి అసైన్మెంట్ కమిటీలో దళితులకు న్యాయం జరిగే విధంగా కృషి చేయాలని చెప్పేసి ప్రజా సంఘాలుగా మేము కోరుతున్నాం. అందులో ముఖ్యంగా తాలూకాలో ప్రజాప్రతినిధులు, అధికారిక పార్టీ నాయకులు కూడా దళితులకు, దళితులకు వచ్చే ఇళ్ల స్థలాలు, భూ సమస్యలను అందులో ప్రస్తావించి వాళ్ళకే ప్రథమ స్థానం ఇచ్చి వాళ్ళ సమస్యలు తీర్చడానికి కృషి చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఎందుకంటే ఇక్కడ అనేకమైన సమస్యలు, దళితుల భూ సమస్యలు, ఇళ్ల సమస్యలు, అన్ని పెండింగ్లు ఉన్నాయి. కాబట్టి వాటి సమస్యల సాధన కోసం ముఖ్యంగా ఆర్డీఓ గారు మాకు ఎంతో సహకరించి ఆయన ద్వారా దళిత సమస్య తీర్చడానికి కృషి చేస్తారని చెప్పేసి ఆయన మేము కోరడం జరిగింది. బద్వేల్ నియోజకవర్గంలోని అన్ని ప్రజా సంఘాలు ఉత్తకంఠంతో మరి రాబోయే అసైన్మెంట్ కమిటీకి, మరి అసైన్మెంట్ కమిటీలో పెద్ద ఎత్తున దళితులకు భూమి లేనటువంటి వారికి, నిరుపేదలైనటువంటి వాళ్ళకి అసైన్మెంట్ కమిటీలో చోటు కల్పించాలని మండల రెవెన్యూ అధికారి గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. మరి ఆయన సానుకూలంగా స్పందించడం కూడా జరిగింది. కావున ప్రజా సంఘాలుగా మేము రెవెన్యూ డివిజన్లో పరిధిలో ఉన్నటువంటి అన్ని మండలాల్లో దళితులకు అసైన్మెంట్ కమిటీలో స్థానం కల్పించాలని ప్రధానమైన మా డిమాండ్. అదేవిధంగా మరి బద్వేల్ నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్ అయినటువంటి గోపూరం, అట్టూరు మండలాల్లో ముంపు వసతులు అధికంగా ఉన్నారు. మరి చాలా మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వక చాలా వసతులు పడుతున్నారు. దానిపై కూడా స్పందించాలని చెప్పేసి ఆర్డీఓ గారిని కోరడమైంది. మరి కొండల్లో గోపూరం గ్రామానికి దళితులకి ఇళ్ల స్థలాలు ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి రాబోయే వర్షాకాలం దృష్టిలో పెట్టుకొని న్యాయం చేయాలని కోరుతున్నాం. అదేవిధంగా మరి ప్రధానమంత్రి మోడీ గారు చేపట్టినటువంటి 2000 నోట్ రద్దుని ప్రజా సంఘాలుగా పాల మహాశయం తరఫున